Not a single one. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिश्चेतसादनम् नो देवी सरस्वती वाजेभिर्वाजनीमती धीनामवित्रयवतो श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ सर्वमङ्गलमाङ्गल्ये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने सुमसाय श्रीमदमूर्तये नमो नमः अघोरेभ्यो गघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वहर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः शृणुयाम देवाद्रंगस्वाहा विश्वेदा स्वस्ति नस्ताख्यो हरिस्तने स्वस्ति न बृहस्पतिर्दधानुभूतदया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं महत्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं अहं वच्मि सत्यं वच्मि भवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवागोचारम् अवशिष्यम् त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्त्वो जायते सर्वं जगदिदं तत्त्वं स्पृशति सर्वं जगदिदं परिप्रज्ञेति त्वं भूमिनापो नभो निलो नमः पञ्चत्वारिधा श्रेष्ठाय नमो दत्ताय नमः कलाय नमः कलाय नमो बलकरणाय नमो
ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपार्थे कृतये महादेव। ॐ जातवेदसे सदवामशो मम राति यतो निदः विवेदः ृदाधिपरिषि अग्ने त्रिवन्मनसा गृहानो अस्माकं बोध्यभिषेकं మహాబలి అథైతం విష్ణవే చరణ్నిర్వపది యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి హోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ప్రియం కాంతాయ కళ్యాణ నిలయే నిలయేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ అసలు అక్కడ అప్పుడు రెండు కట్టాలని కాదు అది అప్పుడు చేస్తాను రెండు వాళ్ళు కట్టాలి నిధనపదే నమః నిధనపదాంబికాయ నమః మూర్ధలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః స్థాపయతి పాణిమంత్రం పవిత్రం నిరోహదే
شوفوا صدقوا الله، غروجي كذا كذا بيتنا،
అందరిని పావనం చేయడం దేవాలయాన్ని భక్తులని అందరినీ కూడా ఆశీర్వదించడానికి మన ఈ ప్రాంగణంలో శివ విష్ణు దేవాలయం చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సంస్థ స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది, 9 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ మార్చి 2 ఇయర్స్ అవుతున్నది. అత్యద్భుతంగా 16 దేవతామూర్తులతో దేవీయమానంగా బ్రహ్మశ్రీ రవిశర్మ శంకరమచ్చ గారు, అలాగే మనం ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, భక్తులు, వాలంటీర్స్, ప్రేక్షకులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ స్వామి యొక్క గురు అనుగ్రహం చేత ఈ దేవాలయం అత్యద్భుతంగా నిరంతర అన్నదాన సేవ, విద్యా సేవ, గురుకులం, సంస్కృతం నేర్పించేటువంటి విధానంగా త్వరలో 20 రకాలలో గోశాల, వేద పాఠశాల ఇవన్నీ కూడా అద్భుతంగా బ్రహ్మశ్రీ రవిశర్మ శంకరమాచార్య గారు ఆయన గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి గురించి ఆశీర్వదనం ఎంతో అవసరం. వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహాన్ని గురుజీ రఘుశర్మ శ్రీరమంచి గారికి అందించాలి. ఇంకా ఈ సాయిపీఠం శివాష్ణు టెంపుల్ ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధిని సాధించాలి అని చెప్పి గురువారు ఆశీర్వచనం చేస్తున్నారు. గట్టిగా ప్రధానమంత్రి గురువు గారికి ప్రాణాలని నమస్కారాలు చేద్దాం. వారి అనుగ్రహం సాయిపీఠం మీద శివాష్ణు దేవాలయంలో ఉండాలని చెప్పి ఆ భావోద్వేగాలు చంద్రమంచి రఘుశర్మ గారు పంచుకోవాల్సిందిగా, వారిని మాట్లాడవలసిందిగా, గురువు గారి యొక్క పాదతత్వాలను ఆర్టాస్ లివింగ్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి 90% అన్ని దేశాల్లో గురువు గారు వెళ్ళి భారతీయ సనాతన వైదిక సంస్కృతి, భారతీయ ధర్మం, వేదాలు, శాస్త్రాలు, మన యోగ ప్రక్రియలు ఎన్నో భైర కార్యక్రమాల ద్వారా ఒక ఉద్దీపనాన్ని కలిగిస్తున్నటువంటి మహనీయులు శ్రీ 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 రవిశంకర్ గురుజీ గారు వారి ఇక్కడికి రావడం ఈ సాయంత్రం పీఠం యొక్క అదృష్టం, మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ వారి పాదతత్వాలను నమస్కారాలు తెలియజేస్తూ ఈ భావోద్వేగాన్ని రఘుశర్మ గారు, రఘుశర్మ శంకరమచ్చ గారు మాట్లాడి వారి భావోద్వేగాలను పంచుకోవాల్సిందిగా వారిని స్వామి వారు ఆశీర్వాదం చేస్తున్నారు. శతవాన్ భవతి శతాన్ పురుష శతేంద్రియ ఆయుష్యే ప్రజే ప్రతిష్టతి. చాలా చాలా ధన్యవాదాలు గురువారు పాల్గొన్నారని ప్రణామాలతో సమర్పిస్తున్నాం. సాయంత్రం నుంచి రఘుశర్మ గారి భావోద్వేగాన్ని పంచుకోవాల్సిందిగా
రమేష్ ఎలవజన్ ఫ్యామిలీ వాళ్ళు చాలా హెల్ప్ అబ్బా రమేష్ C3
రవిశంకర్ స్వామి గారు అందు మందిరం ఇంత సౌభాగ్యంగా వేరే యావరు ఆయన ఈ దినానికి స్వామి గారిని దర్శనం మాట్లాడుతుంది వారు సౌభాగ్యం వెళ్ళు లక్ష్మి సాయంత్రంలో శ్రీ శ్రీ రవిశంకర స్వామి గారిని దర్శించుకొని వారి ధర్మ బోధనలు ఉపదేశాన్ని వింటాం మనకి ఎంతో అద్భుతమైన అవకాశం వారి రోజు నుంచి వచ్చే ధర్మ ప్రబోధనలు వినడానికి మనమందరం రెడీగా ఉన్నాము
Thank you.
సాయిరామ్ శ్రీ మాత్రే నమః. ఈ రోజు నా 8 సంవత్సరాల గురుజీ చెప్పిన తపస్సు ఫలించింది. గురు ఎంతో మంది స్వామీజీలు మన దగ్గరికి వచ్చారు. అందరు తెలుసు రాణి స్వామీజీ అంటూ లేరు. అలాంటిది ఒక శ్రీశ్రీ గురుజీ రాలేదని ఎప్పుడు బాధపడుతుండేవాడిని. అలాంటి గురుజీ కూడా ఈ రోజున రావటం చాలా సంతోషం. ముందుగా నా మిత్రులు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా రమణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన అప్పటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏటీఎస్ నుంచి ఇప్పటికీ సాధించాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరికి తెలియజేయలేకపోయాము. దయచేసి మన్నించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ముందుకెళ్ళాం కాబట్టి ఎవరు అనేది భావించవద్దు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెల్లవేళ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గురుజీ అనుగ్రహం సాయినాథ శ్రీమాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు. మధురమైన క్షణాలు ఇవన్నీ కూడా రఘుశర్మ శంకర మంచి గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి శ్రీ 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 రవిశంకర్ గురుజీ గారు ఇక్కడికి విచ్చేయడం ఆశీర్వదించడం అట్లాగే మనం కట్టినటువంటి షిరిడీ అమెరికా 23 ఎకర్స్ దాంట్లో కూడా చేసేటువంటి దానికి గురుజీ ఆశీర్వచనాన్ని ఇవ్వడం చాలా అందరం కూడా వీఆర్ ఆల్ బ్లెస్డ్. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అందరికీ కృతజ్ఞతలు నమస్కారం. Please come.